అసలు ఆ రాజశేఖరుడు చెర్రుమని కత్తి తీయగానే తలకాయ ఉందా పోయిందా అని నాకు అనుమానం కలిగింది. అగ్నికి గాలి తోడైనట్టు ఆ రాజశేఖరుడికి ఆ అడవ మనిషి కూడా తోడయ్యాడు. ఇంకా ఇద్దరి మునగాళ్ళ దగ్గర మా నాటలే సాగవు సోదరా. చేతకాని దద్దమ్మ నీదేం పోయింది? ఎవడ ప్రాణం వాడికి తీపి. ఇది బాబా జరిగిన కథ. అందుకే రాళ్లకు దాహం రాజులకు స్నేహం ఉండవంటారు నాయన. అది మనం చెప్పిందేగా. ఓ సుగుణ, సుగుణ నీకు విచిత్రమైన వస్తువు తెస్తానన్న జ్ఞాపకం ఉందే? ఓ ఏది అది? అదిగో వజ్రాల హారం. తమ్ముడు, ఈమె పేరు సుగుణ. చాలా మంచి పిల్ల, మనకు శత్రువు కాదు మిత్రురాలు. సుగుణ, ఇతను నా తమ్ముడు. చిన్నప్పటి నుంచి అడవిలో పెరగటం వల్ల ఇలా అనాగరికుడిగా తయారయ్యా. సుగుణ, ఈ క్షణం నుంచి ఇతన్ని నీకు అప్పగిస్తున్నాను. అతని మంచి చెడ్డలు చూడవలసిన బాధ్యత నీ. అలాగే రాజా. రా. మా తమ్ముడు కదూ, చూడు సుగుణ నాట్యం కూడా చేస్తుంది. తమ్ముడు పాట కూడా పాడుతుంది. ఇదిగో తమ్ముడు, నువ్వు ఆమె చెప్పినట్టు వింటే నీకు ఆట పాట అన్నీ నేర్పుతుంది. అమ్మా అమ్మా రండి బాబు, పలహారం చేద్దరు గాని. పలహారం? పిన్ని చేతి పలహారం తిరిగి ఎన్ని రోజులైందో. అద బాబా, అదిగో అవి తిను. ఓహో ఆడాలా? ముందు అవి తిను. ఏమిటి వదులు, నాకు సిగ్గేస్తుంది ఎవరైనా చూస్తే. Thank you.
ఇలా మారాం చేస్తే నాకు కోపం వస్తుంది. చదువుకుంటేనే ఆట పాట, లేకపోతే నీ జట్టు. ముందు పాట తర్వాత పాఠం. పాఠమే చెప్పు. పెద్దలను పూజింపుము. పెద్దలను పూజింపుము అంటే చూడగానే నమస్కరించాలి.